కేపీఆర్ ఇండస్ట్రీస్ ఆందోళనలో ఇచ్చిన మాట ప్రకారం అక్రమ కేసులను రద్దు చేయడంపై అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్నాన్ రెడ్డిని అఖిలపక్షం నాయకులు ఉద్యమకారులు సన్మానించారు. కేపీఆర్ ఇండస్ట్రీస్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం దొంతమూరు బాలవరం సింగంపల్లి నల్లమిల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామాల ప్రజల మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వమే 2019 ఫిబ్రవరిలో కేబినెట్ మీటింగ్ ద్వారా అనుమతి మంజూరు చేశారు. ఫోన్ మన నైన్ ఫోన్ మన నైన్ ఫోన్ థాంక్స్ సర్ మీ ఫోన్ ఉంది తీస్తా మీ ఫోన్ కేసులన్నీ కూడా తీయించేద్దాం అన్నారు. దానికి న్యాయ సలహా అంటే మీ కేసులు కూడా చాలా వరకు కూడా ట్రయల్ వరకు కూడా వచ్చేసింది. తొందరలోనే చాలామందికి శిక్షలు కూడా ఖరారు అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇందులో కొన్ని కేసులు గ్యారంటీగా శిక్షలు పడతాయి. అది ఎవరెవరు అన్నది మరి నాకు ఈ కేసు విషయాలు చూస్తే తెలియదు కానీ గ్యారంటీగా కొన్ని కేసుల్లో మాత్రం శిక్షలు కంపల్సరీ ఈ స్టేజ్కి వచ్చేసింది. ఈ టైంలో గవర్నమెంట్ కేసులు ఎత్తివేస్తే మరి ఏ రకంగా కోర్టులో నిలబడతాన్న దాని గురించి కూడా న్యాయ సలహాలు అవి తీసుకుని గవర్నమెంట్ ఒక సంవత్సరం పాటు మొత్తం ఇక్కడి నుంచి రిపోర్ట్లు అన్నీ కూడా తెప్పించుకుని న్యాయ సలహాలు అన్నీ తీసుకుని గవర్నమెంట్ ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్లో అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 21న వచ్చారో 20వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో దీనికి ఈ కేసులు ఎత్తేయడానికి కూడా మరి నిర్ణయం తీసుకుని మరి కేసులు ఎత్తేయడం జరిగిందండి. అంటే సుమారు ఇది ఒక 130 చిల్లరి ముందు ఒక 70 దగ్గరలో అంటే సుమారు 200 మందికి ఈ కేసు నుంచి నేను మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇంకా కొన్ని ఏదైనా కేసుల నుంచి ప్రైవేట్ కేసులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి కేసులుంటే అవి ఆ కేసు గవర్నమెంట్ తీయడం లేదు. మనం ఒక కేసు నేను మీ మీద వేస్తే గవర్నమెంట్ తీసేయడం లేదు, మళ్ళీ నేనే తీయాలి. అలాంటి ప్రైవేట్ కేసులు అని ఏమన్నా ఉంటే ఉండే వచ్చేమో కానీ ఈ కేపీఆర్ ఉద్యమం తరపున జరిగిన అక్కడ బాలవరం దొంతమూరు గ్రామంలో జరిగిన ఏ కేసు కూడా లేదు. దానికి మీకు ఏ కేసులు అన్నది కూడా కేసు నెంబర్లతో సహా మరి మీకు జీవోలు కూడా స్పష్టంగా ఉంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గతంలో ఏ రకంగా డ్రామా ఆడాడు, ఇప్పుడు ఏ రకంగా డ్రామా ఆడుతున్నాడు అన్నది కూడా తెలుసు. ఆయన ఉన్న 5 సంవత్సరాలు ఒక్క కేసు ఎత్తివేయించడం లేదు కదా. ఆఖరికి మీ అందరికీ కూడా తెలుసు, దొంతమూరు గ్రామంలో అదే ఫిబ్రవరి నెలలో మీటింగ్ అందరం కూడా వచ్చాం. వైఎస్ఆర్ వాళ్ళు, టీడీపీ, జనసేన అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో కూడా అడిగాం, ఏంటి మరి గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది గ్రాసిమికి, దీనికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందంటే ఆయన అన్నాడు నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, వారం రోజుల్లోనే మళ్ళీ ఇది క్యాన్సిల్ ఏం చేస్తాను, క్యాబినెట్ మీటింగ్ అయిందని కూడా అందరి ముందు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన పత్తా లేకుండా పోవడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం ఆయన చెప్తూ ఉన్నాడు ఇది ఒక 3-4 రోజుల ముందు చెప్తూ ఉన్నాడు. మరి ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఉద్యమం ఎందుకు చేయలేదు. అదే కాకుండా ఇంకా అన్నింటికంటే కూడా ఆశ్చర్యకర విషయం కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను, ఆ ఉద్యమంలో పాల్గొన్న మీలాంటి అమాయకుల మీద అందరి మీద కేసులు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు. చూడండి ఎందుకు లేదు, వాళ్ళతో టైప్ మనీ మరి ఆ రోజు 2011 6వ తారీఖు స్టార్ట్ అయిందని ఉద్యమం, అప్పటి నుంచి కూడా నిద్రాని ఎక్కువ లేకుండా తిండి తిప్పలు లేకుండా కూడా అందరూ కూడా ఉద్యమం చేసాం. 33 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాం, మరి ప్రజల కోసం పోరాడాం. మరి 2014లో అన్ని పార్టీలు కలిపి ఒక పార్టీకి చేసాం.
అని గెలిపించాం. మరి మాకు బ్యాటరీ ఎత్తులతో కూడా కాకుండా కేసులు కూడా ఎత్తలేదు. మరి 2014లో మరి సూనారెడ్డి గారు 3 కోట్ల కారణం ఏమయ్యాం ఆ రోజునే 2019లో కూడా ఉద్యమం ఎవరు తిరగలేదండి, దీన్ని ఎక్కడ తిరగలేదు అవకాశాలు చూస్తుందని. మరి ఈరోజు మరి అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా కేసులు వచ్చి బయట పాడేసినందుకు దీనికి కాబట్టి ఏది ఏమైనా మరి మీకు అన్న మాట ప్రకారంగా కేసులు తీయించేస్తానని నేను చెప్పడం జరిగింది, నా వాగ్దాన ప్రకారంగా చేయించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఏమైతే ఇచ్చిందో కాలుష్యం గురించి, ఆ కాలుష్యం కూడా ఎంత శాతం 0% కాలుష్యానికి తగ్గించేసే వాళ్ళకి పర్మిషన్ ఉండేది. చిన్న ఉదాహరణ చెప్తాను, మేము వెళ్ళేటప్పుడు నేను కూడా మొన్న నేను ఫ్యాక్టరీలోకి వెళ్ళాము, ఈ ఓపెనింగ్ టైంలో తప్పితే అంతకుముందు వెళ్ళలేదు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు వెళ్ళాను, తర్వాత ఓపెనింగ్ టైం వెళ్ళాను కానీ మళ్ళీ వెళ్ళలేదు. మొన్న ఓపెనింగ్ అప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి భూమి మీద నుంచి 1 మీటర్ ఎత్తులను, ఏమిటి ఈ ట్యాంకులు అని అడిగితే వాళ్ళు చెప్పారు, మామూలుగా అయితే నీళ్ళు అలా విడిచిపెట్టేస్తే వేస్ట్ నీళ్ళు అలాగే మన గ్రౌండ్లోకి దిగిపోతే, భూమిలో దిగిపోతే తప్పనిసరిగా మన ఇవన్నీ కూడా కాలుష్యం అయిపోతాయి, నూతులలో నుండి బోర్లో నుండి ఏమైనా ఎండబెట్టడం. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం చెప్పింది తప్పనిసరిగా 1 మీటర్ ఎత్తులో ట్యాంక్ కట్టి అంటే భూమికి దీనికి గ్యాప్ అన్నమాట, వేస్ట్ వాటర్ అందులో పోతే అందులో రీసైకిల్ అయ్యి ప్యూర్ వాటర్ అంతా మళ్ళీ వాళ్ళు వాడుకుంటారట, ఇందులో మడ్డి లాంటిది దాన్ని వేరే చోట ఎక్కడో పంపించుకుంటారట. కాబట్టి ఒక చుక్క కూడా మేము ఇక్కడ ఎక్కడ కూడా కిందకి కూడా భూములు కూడా దిగామండి. మా పొల్యూషన్ అంటే అంత మేము జాగ్రత్త తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం మాకు క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు మాత్రం ఇబ్బంది అయితే మాత్రం మళ్ళీ మీ మీద రెస్ట్రిక్షన్ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితులు మేము తూచా తప్పకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వని కూడా చెప్పడం జరిగింది. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా రాదు, నిజంగా థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ ఇస్తే నేను అధికారంలో ఉండగా కానీ ఇస్తే మాత్రం తప్పనిసరిగా నేను ముందు అపోజ్ చేసేవాళ్ళు, ముందు నేను ఉంటానని థర్మల్ పవర్ కానీ ఇస్తే. ఇక మరి ఆ రోజున చాలామంది ఉద్యమకారులు నెల 2 నెలలు అయ్యి కూడా జైలు శిక్ష అనుభవించారు, మీలో అందరూ కూడా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. ముఖ్యంగా సత్యబాబు గారు వారి మిత్రులందరూ అయితే పని పాటలు మానేసి పూర్తిగా 24 గంటల్లోనూ కూడా టెంట్లోనే గడపడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా పనులు మానేసి చాలామంది ఉంటాం, తర్వాత ఇప్పటికి కూడా కోర్టులకి తిరగడం జరుగుతుంది. మరి తొందరలోనే అవన్నీ కూడా మీకు అన్నీ పూర్తిగా విముక్తి వస్తుంది, ఎందుకంటే జీవో పాస్ అయింది, దీనికి అమలుకి ఇంకా 1 నెల వరకు పైనుంచి ఆర్డర్స్ అయి రావడానికి ఈ టైం పడితే కోర్టులకి ఏ విధంగా కానీ తొందరలోనే మీకు అందరికీ కూడా విముక్తి వస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ వచ్చేసి మీ అందరికీ కూడా అయిందని కూడా అందరి ముందు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన పత్తా లేకుండా పోవడం జరిగింది, కానీ ఈ రోజున మాత్రం ఆయన చెప్తూ ఉన్నాడు ఇది 3-4 రోజుల ముందు చెప్తూ ఉన్నాడు. మరి ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఉద్యమం చేయలేదు. అదే కాకుండా ఇంకా అన్నింటికంటే కూడా ఆశ్చర్యకర విషయం కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను, ఆ ఉద్యమంలో పాల్గొన్న మీలాంటి అమాయకుల మీద అందరి మీద కేసులు ఉన్నాయి, రామకృష్ణారెడ్డి మీద 1 కేసు కూడా లేదు చూడండి. ఎందుకు లేదు? వాళ్ళతో టైఅప్ మనీ ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర కావాల్సింది తీసుకుంటాం, వాళ్ళు కూడా ఇతను మనకు ఉపయోగపడతాడని ఒక కోవర్టీ కింద ఇతన్నే వాళ్ళు వాడుకునేవారు, మనకి ఏదైనా ఉపయోగపడతాడని ఇతనికి 5 గ్రాములు 10 గ్రాములు వాళ్ళు ఇచ్చేవారు, కోవర్ట్ అనమాట ఇతను కోవర్ట్కు ఉద్యమంలో చేయాలి. అందుకే మీలాంటి సామాన్యుల మీద అంతంత పెద్ద కేసులు ఉన్నప్పుడు నాయకుడు అన్న వాడి మీద ఎందుకు కేసు లేదు? అది ఒకటే మీరు ఆలోచించండి. ఇప్పుడు నాయకుడి మీద కంపల్సరీ ఏదైనా ఉద్యమం జరుగుతుంటే ముందు నాయకుడిని తీసుకెళ్ళిపోతారు, నాయకుడి మీద కేసులు పెడతారు. 1 కేసు ఉందో చూడండి, ఆలోచించండి, అతని మీద 1 కేసు కూడా పెట్టలేదు. ఏవన్ పెట్టాలి అసలు ఏవన్ కదా, 100 కూడా కాదు అతను, 100 మంది పెడితే 100 మందిలో కూడా లేడు. అంటే టైఅప్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్లు తీసుకుంటాం, కోర్టుకి ఇందులో పనిచేయడం, మళ్ళీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు పాపం ఊరుకున్నాడు, ఏమన్నా
వాళ్ళ నుంచి అయినా ప్యాకేజ్ ఏమన్నా ఇస్తారేమో ఏంటన్నా. బిర్లా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళు దేశానికి మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఎవరు కూడా చీపుగా వెళ్ళిపోయే వాళ్ళు కాదు, వాళ్ళ స్టాండర్డ్స్ కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళ స్టాండర్డ్స్ ఒకళ్ళ లెక్క కూడా ఒకళ్ళ లెక్క కూడా చేయరాడు. ఈవేళ ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చేసిందని మిమ్మల్ని మమ్మల్ని అందరూ లెక్క చేస్తారని మాత్రం అనుకోద్దు. వాళ్ళు రూల్ ప్రకారంగా పోతారు. ఏదైనా ఒక ఉద్యోగంలోని ఏదైనా వాళ్ళ రూల్ రూల్ తప్ప మాత్రం ఎట్టి పోసం వెళ్ళరు. ఒక మనం చెప్పినా కూడా రూల్ తప్ప వెళ్ళరు వాళ్ళు. అంటే బిర్లా అనగా టాటా అనగా ఈ పూర్వం నుంచి ఆ స్టాండర్డ్ కంపెనీలు అనమాట ఇవి. ఆ రకంగా ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు ఏమన్నా వాళ్ళైనా ప్యాకేజ్ అయినా పంపిస్తారేమో అని. బహుశా ఏమి అంది ఉండదు, ఎందుకంటే బిర్లా వాళ్ళు ఎవరు ఎవరికి ఎవరు. దాంతో ఒక మూడు రోజుల ముందు రాజకీయం గురించి ఏం చేయమనండి, వెళ్ళి ఉద్యమం చేయమనండి, తప్పే ఉంది. నిజంగా ఏమన్నా ఉద్యమం చెయ్యొచ్చు కదా, ఇంటి దగ్గర ఉండి తూతూ ధర్నాల కింద నేను అవసరష్టని ఇంట్లో ఉండి ఇంటి చుట్టూరు ప్రహారీ చుట్టూరు తిరుగుతూ ఉద్యమం కాదు. అప్పుడు మీరు ఎలా చేశారు అలా చేయమనండి. పబ్లిసిటీ గురించి ఉద్యమాలు కాదు, ఇంట్లో కూర్చొని గేట్ వేసుకుని నన్ను పోలీసు ఆఫీసర్ అనే కదా. ఇప్పుడు ఈవేళ ఎవరు పోలీసు ఆఫీసు కూడా లేరు, ఏంటి అక్కడికి వెళ్ళి ఉద్యమం చేయమనండి. అప్పుడు గతంలో మీరు చేశారు ఉద్యమం, అలా ఉద్యమం చేయమనండి. అది